మోడల్ ఆఫ్ ఐ. ఇది ఒక అద్భుతమైన కన్ను. దీనికి గాను 15 సెంటీమీటర్ల వ్యాసము గల ఒక ప్లాస్టిక్ బాల్, పీవీసీ పైప్ మరియు ఎక్రైలిక్ షీట్ కావలెను. ఒక బటర్ పేపర్ను ఎక్రైలిక్ డిస్క్ మీద అతికించాలి. ఇది ప్రతిబింబము ఏర్పడడానికి స్క్రీన్ లాగా పనిచేస్తుంది. ఒక చిన్న పీవీసీ పైప్ తీసుకుని దాని అంచులకు గ్లూ పూసి దానిపై ఎక్రైలిక్ డిస్క్ను అతికించాలి. ఈ బటర్ పేపర్ ప్రతిబింబము ఏర్పడడానికి స్క్రీన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు 15 సెంటీమీటర్ల వ్యాసము గల ప్లాస్టిక్ బాల్ను మధ్యకు కట్ చేయాలి. ఒక సగం బంతికి మధ్యలో ఒక చిన్న రంధ్రం చేయాలి. రెండవ సగం బంతికి పీవీసీ పైప్ పట్టేటట్లు రంధ్రము చేయాలి. ఇది సులభంగా అటూ ఇటూ కదిలేటట్లుండాలి. పీవీసీ పైప్ను ఆ రంధ్రంలో దూర్చాలి. చిన్న రంధ్రమునకు కొద్దిగా రబ్బర్ బాల్ పూసి 10 సెంటీమీటర్ల ఫోకల్ లెంత్ కాన్వెక్స్ లెన్స్ను అతికించాలి. పీవీసీ పైప్ను పెద్ద రంధ్రం గుండా దూర్చాలి. ఇప్పుడు రబ్బర్ బాల్ రెండు భాగాలను ఒకటిగా జత చేసి వెలుపలి టేప్ చుట్టాలి. ఇప్పుడిది ఒక ఐలాగా అయ్యింది. పీవీసీ పైప్ను ఇమేజ్ కనబడేటట్లు ముందుకు వెనుకకు చరుపుకోవచ్చును. ప్రతిబింబంగా కనబడేటట్లు పైప్ను ముందు వెనుకకు జరపాలి. ఇప్పుడు మనం తలక్రిందులుగా నడుస్తున్న మనిషి ప్రతిబింబమును చూడవచ్చును. కన్ను ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవచ్చును. ప్రతిబింబము తలక్రిందులుగా మనకు కనపడుతుంది.